రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బుప్పాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుండడం చూసి ఆపరేషన్ ఖర్చులకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నాకు అందరికి హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. నేను ఎలా ఉన్నానంటే వాళ్ళ కారణం. ఇలా ఫేస్బుక్ ట్విట్టర్లో పెట్టిన వాళ్ళకి థ్యాంక్ యూ. వాళ్ళకి కూడా ఇలా నేను ఉన్నానంటే వాళ్ళే డాక్టర్స్ వాళ్ళు అందరు హెల్ప్ చేశారు. ఇప్పుడు మంచిగా ఉన్నాడంటే మీరు అందరు సహాయం చేసినప్పటికే ఇప్పుడు నా కొడుకు మంచిగా అయ్యి ఇంటికి వచ్చిండు. మీరందరికీ అందరి పేరు పేరున్న మీరందరికీ ధన్యవాదాలు. నా కొడుకు మంచిగా అయ్యిండా అని అంటే మీరందరూ మనిషికి ఇంత సహాయం చేసినప్పటికే అక్కడ హైదరాబాద్లో సూత కుతాడి కుమార్ అన్నకు, వెంకటేశ్వర్లు అన్నకు, కండాల వెంకటేశ్వర్లు అన్నకు, రగన్నకు వాళ్ళందరూ మాతోటి ఉండి మాకు సహాయం చేసిన కొడుకు ఇప్పటికీ ఇంటికి వచ్చిండంటే మీరందరూ అందరు దీవెనలు ఉన్నప్పటికే నా కొడుకు మంచిగా అయ్యి మంచిగా ఇంటికి వచ్చిండు. మీ అందరికీ ధన్యవాదాలు. మీ పేరు పేరున్న దీవెనలు ఉన్నప్పటికే నా కొడుకు ఇప్పుడు మాతోటి మంచిగా ఉన్నాడు, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. మీరందరికీ ధన్యవాదాలు. మస్తు సాయం చేసినందుకు ఇదే నా కన్న తల్లిగా నేను చెప్పే మాట ఇది ఒక్కటే. పార్టీ శ్రేయస్సుకు కార్యకర్తలు అండగా ఉండాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం జంగపల్లి గ్రామంలో నూతన గ్రామ కమిటీ అధ్యక్ష కార్యవర్గ సభ్యులను ఎంపీపీ సాయిలు, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ కంచుం యాదగిరిలతో కలిసి ఎంపిక చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, హరీష్ అన్న నాయకత్వం. ఉండరు ఇక ఉండరు అందరూ ఒక పత్రానికి 10 మంది ఇచ్చిరే. ఒకటే పత్రం. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు తన్నీర్ హరీశన్న గారి ఆదేశాల మేరకు, ఎంపీ ప్రభాకరణ గారి ఆదేశాల మేరకు మిడిదొడ్డి మండల పరిధిలోని 2వ తారీఖు నుంచి ఈరోజు వరకు గ్రామ కమిటీలు పూర్తి అయినాయి. ఈరోజు జంగపల్లి గ్రామంలో గ్రామ కమిటీ వేయడం జరిగింది. గ్రామ కమిటీలో గ్రామ కమిటీ అధ్యక్షునిగా మహమ్మద్ షాబుద్దీన్ గారిని గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను చూసి పార్టీ నాయకులు గ్రామస్తులు అంతా ముందుకొచ్చి ఈరోజు ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులే నిదర్శనంగా పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా రేపు భవిష్యత్తులో ఇంకా మునుముందుకు తీసుకుపోయి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకుపోయి వాటిని ఇంకా బలోపేతం చేయాల్సిందిగా జంగపల్లి గ్రామస్తులకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఏకగ్రీవంగా నిర్ణయించినటువంటి షాబుద్దీన్ గారికి కూడా, ఏకగ్రీవంగా నిర్ణయించినటువంటి షాబుద్దీన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చాకలపల్లి తాంటాలో ప్రాథమిక పాఠశాలలో హరివిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు యువతలో మేల్కొల్పడానికి, యువతకు జాబ్ పర్పస్ కానీ, జాబ్ సెర్చింగ్ కానీ, తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అందులోనే భాగంగా ఈ యొక్క మన చాకలపల్లి పాఠశాల యందు పిల్లలకి ప్రోత్సాహకంగా వాళ్ళ యొక్క విద్యకి, విద్యా అభివృద్ధికి సహాయపడడానికి మా హరివిల్ ఫౌండేషన్ తరఫున ఈ యొక్క చిన్న సాయం వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ చేసినందుకు ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని స్టేట్ జనరల్ సెక్రటరీ గారు నిర్వహిస్తారు. థ్యాంక్ యూ. ఉన్నటువంటి మా ఉపాధ్యాయులు మరియు నాతోటి ఫౌండేషన్ సభ్యులు, మరి చాకలపల్లి ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. యాక్చువల్గా
మేము ఇది ప్రోగ్రామ్ మా పార్ట్ నేను మరి మా అశోక్ అన్న చేసిన స్కూల్లోనే చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. కుల్కచిల్ల మండలం నుంచి ఒక పది పాఠశాలల లిస్ట్ పంపించిన తర్వాత ఆఖరికి మన చాకల్పల్లిని సెలెక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా. అది ఫస్ట్ టైం ఇచ్చినాక తర్వాత ఇచ్చాము రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ ప్రాంతంగా మార్చడానికి కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఎంపీపీ దెజ్జన సాయిలు అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్జటి మండలంలోని పలు గ్రామాల్లో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో మరి ప్రపంచ దేశాలను అతలకుతలం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పల్లెలు పట్టణాలుగా మారాలి అంటే పల్లెలు మంచిగా ఉంటేనే పట్టణాలు లెక్క ఉండాలి అనే ఉద్దేశంతో మా మిడిదొడ్డి మండలంలో 8 సెంటర్లు అంటే మిడిదొడ్డి బొంపల్లి పిఎస్లో 4 మిడిదొడ్డి పిఎస్లో 4గా విడతల వైదిగా తీసుకోవడం జరిగింది. మరి మా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బాలమల్లేశం గారి ఆధ్వర్యంలో మరి మాదన్నపేట ఫస్ట్ గౌరవ కీర్తిశేషులు రామలింగన్ ఉన్నప్పుడు మాదన్నపేటలో కరోనా వచ్చి సొచ్చింది పోయింది సస్తురు పోతురు అని అంటే వండుకునే కుండగాడి కూడా పోయి మేము వాళ్ళకు ధైర్యం చెప్పడం జరిగింది. వాళ్ళకు నిత్యావసర సరుకులు కూడా సమకూర్చడం జరిగింది. మరి మాదన్నపేట వాసులు అందరూ ముస్లింస్ కాబట్టి కలిసికట్టుగా ఏ ఒక్క మనిషికి కూడా ప్రమాదం జరగకుండా మరి మేడం గారు కూడా రాత్రింబగలు ఇక్కడ పనిచేసింది. నేను ఒకటే అంటున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వ్యాక్సిన్ ఏదైతే పంపిండో ప్రతి పౌరుడు వినియోగించుకొని ఒక వ్యాక్సిన్ ఒక తీసుకున్నా నాకు ఇక కరోనా రాదు అనడం అది కరెక్ట్ కాదు. మిడిదొడ్డి ఎంపీపీగా మిడిదొడ్డి ప్రజలకు అన్న అక్క చెల్లెన్నకు నేను చెప్పేది ఒకటే, కరోనా ఇంజక్షన్ తీసుకున్నప్పుడు ఒక 5-6 రోజులు కొంచెం పత్యం చేయాలనేది కోరుకుంటున్నాను. జై తెలంగాణ. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి, భరత్ చంద్రారెడ్డి మరియు మండల అధ్యక్షులు మిట్టగట్టి రామరెడ్డి ఆధ్వర్యంలో దళిత గిరిజనుల ఆత్మగౌరవ యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరలో భాగంగా ఇక్కడ ఉమారా గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి చంద్రరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఉమారా గారికి వినతి పత్రం ఏంటంటే
దళితులకి తర్వాత వివిధ కులాలకి దళిత బంధు అందరికి అమలు అయ్యేలా చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ముఖ్యంగా దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న కేసీఆర్ ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే దళిత బంధు ఒకటే కాదు మాకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఒక్కొక్క ఎకరం 6 లక్షల చొప్పున లెక్క చేసుకున్నా కూడా 18 లక్షల రూపాయలు మాకు ఇవ్వాలి. 18 లక్షలతో సహా ఈ 10 లక్షలు కూడా కలిపి ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా దళితులకి దళితుల్ని ఆగం చేసే పనులు చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన భూములు లాక్కుంటున్నారు, వాళ్ళకి ఇచ్చిన ఆలోచనలు నువ్వు ఉన్నావు, నీ కపట నాటకాలు ప్రజలకు తెలిసిపోయినాయి. కాబోయే రాబోయే రోజుల్లో నీ నాటకాలను బయట పెడతాం, కాంగ్రెస్ పార్టీ బరాబరిగా నీ కోసం పోరాడతాం. ఈ దళిత బంధు గురించి అందరికీ అర్హులైన ప్రతి ఒక్క కులాలకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కులాలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాలకు అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ మహా ఉద్యమంలో ఇది రేపు జరగబోయే గజ్వేల్ మీటింగ్ లో కూడా దాని ప్రకారమే. కాబట్టి మీరు ఏ మాత్రం ఆలస్యం చేసినా కులాలలో మతాలలో వ్యత్యాసం వచ్చి కొట్లాటలు జరిపించి వర్గ పోరాటాలు జరిగే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎస్సీలకే ఈ యుద్ధం మేము అనట్లే, ఎస్సీలకు కూడా మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేయండి. మీరు ముఖ్యమంత్రి, మీరు ఎప్పటికప్పుడు అసెంబ్లీ మీరు కొనసాగించండి. దాంట్లో దళిత బంధు అన్ని కులాలకు వచ్చి అర్హులైనందరికీ మీరు ఎంత బడ్జెట్ దాంట్లో మీరు నిర్ధారిస్తారో, అది ఎంత బడ్జెట్ పెడుతున్నారో ప్రజలందరికీ తెలియజేయండి. ఎందుకంటే నువ్వు ఆధారం ఇవాళ వ్యవసాయ మరిలో 70 మందిని ఇచ్చేసి ఇప్పుడు 4 జిల్లాల్లో 60-70 మంది చొప్పున ఇచ్చేసి బిచ్చమేసినట్టుగా ప్రజలను బిచ్చగాళ్ళలాగా చూడొద్దు. ప్రజలు ఆత్మగౌరవంతో తెలంగాణ కావాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి వాళ్ళ మనోభావాలను దెబ్బతినకుండా మీరందరికీ పైలట్ ప్రాజెక్ట్ లాగా చేస్తావో ఇంకేం చేస్తావో కానీ కులాలందరికీ నువ్వు అసెంబ్లీ నిర్వర్తించి దాంట్లో బిల్ పాస్ చేయండి. 1000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ లో పెడుతున్నారో ప్రజలు కూడా చూస్తారు. మేము కాంగ్రెస్ పార్టీగా ప్రతిపక్షంగా మేము కూడా దాన్ని ఏం మాట్లాడాలో చేస్తామని చెప్పేసి ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమానికి మీడియా సోదరులకు పోలీస్ సిబ్బందికి అందరికీ జిల్లా ఎస్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోదాడ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనాలను కోదాడ పెద్ద చెరువులో ఘనంగా నిర్వహించారు. జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి గంగరాజు ఆధ్వర్యంలో దేశ రక్షణ సేవలో ఉద్యోగాలు సంపాదించిన వారిని ఘనంగా సన్మానించారు. కొండాపూర్ నుంచి ఇక్కడ వాళ్ళు సెలెక్ట్ అయినందుకు చాలా గర్వకారణంగా నేను ఫీల్ అవుతూ, మరి కొండాపూర్లోనే కాదు ఈ మండలంలో జిల్లాలో ఉన్నటువంటి యొక్క యువత జీవితంలో స్థిరపడడానికి ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని మహాపురుషుడు మహాత్మా జ్యోతిబా ఫులే, రాహుజీ మహారాజ్, నారాయణ గురుగౌడ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కలగన్నటువంటి యొక్క రాజ్యం కోసం ఇక్కడ సైకిల్ చేస్తూ కూలి పని చేస్తూ వల్ల కష్టపడి చదువుకొని వల్ల ఈ దేశాన్ని కాపాడేటువంటి యొక్క సైన్యములు తీయడము మా కొండాపూర్కి గర్వకారణంగా ఉంది. ఎందుకంటే బార్డర్లో సైనికుడి వల్ల
నిద్రాహారాలు లేకుండా చలిలో ఎండలో వర్షంలో కూడా వల్ల దేశాన్ని రక్షించలేకపోతున్నారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల గోకఫా సల్ఫర్ సీలింగ్ ఫ్యాన్ లిఫ్టింగ్ టూర్ జాతీయ స్థాయిలో మూడవ స్థానం కైవసం చేసుకున్న పదవ తరగతి విద్యార్థి దాసరి అశోక్ ను మరియు శాంత కుమార్ ఎస్ఏ ఉపాధ్యాయుని షాల్వాతో సన్మానించారు. ఎగ్జిబిట్స్ లో వీరు మూడో ర్యాంక్ రావడం జరిగింది. దీనికి ప్రత్యేకమైన కృషి దాసరి అశోక్తో పాటు మన గైడ్ టీచర్ అయినటి శాంత్ కుమార్ వారి ప్రత్యేకంగా వారి కూడా ప్రత్యేక అభినందనలు చెప్తున్నాం. ఎందుకంటే వీరిద్దరి కృషి వల్లనే మనము జాతీయ స్థాయికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వీరితో పాటు రాష్ట్రానికి అంటే రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేసిన 33 ఎగ్జిబిట్స్లో టాప్ 60లో 60లో తెలంగాణ రాష్ట్రానికి 5 రావడం కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం. దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తహసీల్దార్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. దళిత బంధు పథకం చట్టబద్ధత కల్పించాలి. 2013 సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసిన ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కానీ అట్టి దానిని మళ్ళీ పునరుద్ధరించవర్గాలు అర్హత కలిగిన దళిత బంధు దళితులందరికీ ఈ పథకం ద్వారా 10 లక్షలు ఇవ్వాలని మేము దళిత వార్డులలోకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ ఈ క్వార్టర్స్లకు జాగలిచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ, సబ్సిడీ భూములను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆనాడున్న సబ్సిడీ బావులను దవ్విచ్చింది, సీలింగ్ భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం జరిగింది. వాళ్ళు అట్టి భూములను బ్యాంకులలో పెట్టి పాస్బుక్లు బ్యాంకులలో పెట్టి అప్పు తీసుకోవాలి అంటే బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ 7 సంవత్సరాల తెలంగాణ పాలనలో దళితుల కోసం ఏ ఒక్కటి చేయలేదు అని చెప్పేసి అక్కడ ఉన్న దళిత సోదరులు వాపోవడం జరిగింది. మన ఉస్మాబాద్ ఎమ్మెల్యేను టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అని అంటే మా నియోజకవర్గ ప్రదాత అంటారు. అయ్యా, సతీష్ బాబు గారు శంసతో పోతే తీర్థమవుతుంది అంతే తప్ప శంభుతో తాగుతూనే మనకి వాళ్ళకు దాహం తీరుతుంది, మీరు ఇక్కడ యొక్క అభివృద్ధి ఎట్లున్నది అని అంటే శంసతోని తీర్థం పోసినట్టున్నది నాయన సతీష్ బాబు గారు, మరి మీరు ఎలా ప్రదాత అయ్యో మాకైతే అర్థం కావట్లేదు. అయ్యా, మీరు వచ్చేసి ఏం చేసిలో ఒక్కసారి మీరు చెప్పండి. ఆనాడున్న నా గండిపల్లె గౌరవెల్లి రిజర్వాయర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ వేసిపోతే అట్టి ప్రాజెక్టును ఆపి ఇప్పటి వరకు కూడా పని కానియట్లేదు. మీరు ఎట్లా ప్రదాత అవుతారండి? ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు పెన్షన్ ఇస్తున్నా అంటున్నారు. ఆ కుటుంబంలోని ఒక వాళ్ళ అబ్బాయికో వాళ్ళ కొడుకో వాళ్ళ బిడ్డకో నౌకరీ ఇస్తే నెలకు 50,000 60,000 ఉద్యోగం వస్తే వాళ్ళ అమ్మాయికు పెన్షన్ ఇచ్చుకోవడానికి